ఈరోజు ఉదయం సమయంలో అక్కడక్కడ వర్షాలు ఉన్నాను మధ్యాహ్న సమయం తర్వాత ఉరువు మెరుపులతో కూడిన వర్షాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉండి ఉంది ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్న సాయంత్రం సమయంలో వర్షాలు ఉంటాయి హైదరాబాద్ అలాగే మహబూబ్నగర్ వరంగల్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాలు నల్గొండ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్న సాయంత్ర సమయంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉదయం సమయంలో మనం గమనించినట్లయితే ఆకాశమేఘావృతమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది కానీ మా ఉదయం సమయంలో అక్కడక్కడ తేలికపడ్డే జల్లులోనూ మధ్యాహ్నం నుంచి వర్షాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికంటే ముందు ఒకసారి నిన్న మనకు వర్షాలు ఎక్కడెక్కడ పడేదానికి గురించి చూస్తే తిరుపతి వరదపాలెంలో తొంభై మిల్లీమీటర్లు అత్యధికంగా అనంతపురం ఉండబండలో నూట ఐదు మిల్లీమీటర్లు నెల్లూరు కందుకూరు ఎనభై నాలుగు మిల్లీమీటర్లు గుంటూరు కొల్లిపొర ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం నిన్న మనకు నమోదవడం జరిగింది అలాగే ప్రకాశం జిల్లా తీసుకున్నట్లయితే కనిగిరి పరిసర ప్రాంతాలు కానీ విలీగల్ల పరిసర ప్రాంతాలు కూడా వసూలు పడటం జరిగింది పామురు పరిసర ప్రాంతాల్లో కూడా వసతులు పడటం జరిగింది అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాలు పొదుల పరిసర ప్రాంతాలు మార్కాపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగడం నిన్న జరిగింది నిన్నటికంటే ఈరోజు కాస్త మరలా వర్షాలు ఉండే ఉన్నాయి అలాగే రాను రోజుల్లో అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడునుంది ఆ అల్పపీడనం ప్రభావం వల్ల మనకు ఈ గత మూడు రాను రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి వివరంగా సాయంత్రం వీడియోలే చేస్తాను ప్రస్తుతం మనకు ఈ వర్షాలు మనకు పదో తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల తుప్పర్ల వర్షాలు మనం నిన్న గమనించినట్లయితే తిరుపతి వీడియో కూడా పెట్ట డం జరిగింది తిరుపతిలో వాతావరణం నిన్న టెం టెంపుల్కి వెళ్ళి రావడం జరిగింది అక్కడ ఉన్న వాతావరణం మనం గమనించినట్టయితే ఉదయం నుంచే సాయంత్రం దాకా కూడా అక్కడక్కడ తుప్పర్లు పడడం సాయంత్రం సమయానికి వర్షాలు విపరీతంగా పెరగడం అనేది తిరుపతిలో మనకు జరిగింది అలాగే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి దాని గురించి వివరంగా చూసినట్లయితే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం అక్కడక్కడ తుప్పర్లు అనేవి కొనసాగుతున్నాయి ప్రకాశం నెల్లూరు పరిసర ప్రాంతాలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి అప్డేట్ అని కూడా తెల్లవారుజాము ఇవ్వడం జరిగింది కానీ ఉదయం మధ్యాహ్నం వరకు కూడా ఇప్పుడు అలా ఇలానే వాతావరణం ఉండను కృష్ణా జిల్లాలో కూడా తెల్లవారుజాము ఆకాశమే అవతృతమై అక్కడక్కడ తిరిగి పడి జల్లులు పడడం మనం గమనిస్తూనే ఉన్నాము అలాగే ఈరోజు మధ్యాహ్నానికి నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతాయి అలాగే ఒంగోలు జిల్లాలో కూడా వర్షాలు అనేవి కొనసాగడం జరుగుతుంది వైఎస్ఆర్ జిల్లాలో వర్షాలు కొనసాగడం జరుగుతుంది పల్నాడు పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు నేను కొలిపర ఎనభై మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా వర్షాలు ఉండే అవకాశాలు గుంటూరు జిల్లాలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు అలాగే ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులుతుకున్న వర్షాలు కృష్ణా జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎన్టీఆర్ జిల్లా ముఖ్యంగా కాకినాడ జిల్లాలో కూడా కాస్త ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ జిల్లా అలాగే విశాఖ విజయనగరం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్వతీపురం మండం పరిసర ప్రాంతాలు కానీ మధ్యాహ్న సాయంత్రం తర్వాత రాయలసీమలో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి ఒకవైపు తిరుపతి నెల్లూరులో కొనసాగినను మరోవైపు వైఎస్ఆర్ జిల్లాతో పాటు నంద్యాల కర్నూలు కూడా ఈరోజు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కర్ణాటక పరిసర ప్రాంతాలు మనం తీసుకున్నట్లయితే హుబ్లీ పరిసర ప్రాంతాలు దేవనగిరి పరిసర ప్రాంతాలు సిర్సి పరిసర ప్రాంతాలు ఈరోజు విస్తారంగా వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే మధ్యాహ్నం సాయంత్రం సమయంలో కనిపిస్తుంది ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల కనిపిస్తుంది అలాగే మధ్యాహ్నం తర్వాత రాయలసీమతో పాటు కర్ణాటక పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాలు మనం తీసుకున్న హైదరాబాద్ పరిసర ప్రాంతం మనం చెప్పడం జరిగింది హైదరాబాద్ అలాగే మెడ్చల్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే మహబూబ్నగర్ పరిసర ప్రాంతాలు వికారాబాద్ జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తుంది మరోవైపు మనం చెప్పినట్లుగానే ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం కానీ వరంగల్ వరకు కూడా ఉండే అవకాశాలు ఈరోజు తప్పకుండా తెలంగాణ పరిసర ప్రాంతాలలో కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంటాయంటే ఉదయం సమయంలో ప్రకాశం జిల్లాలో తేలి తుప్పలు అక్కడక్కడ పడుతూనే ఉన్నాయి ప్రకాశం అలాగే నెల్లూరు తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు అలాగే కృష్ణా జిల్లాలో అక్కడక్కడ ఉండడం మధ్యాహ్నానికి ఇవి కాస్త ఎక్కువగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి మధ్యాహ్నానికి ఎలా ఉంటుందంటే వైఎస్ఆర్ జిల్లాతో పాటు కర్నూలు నంద్యాల వరకు కూడా విస్తరించే వర్షాలు మరోవైపు ఏలూరు అలాగే విశా విశాఖపట్నం విజయనగరం పరిసర ప్రాంతాలకి అలాగే కాకినాడ పరిసర ప్రాంతాలకు మొదటగా విస్తరించి ఆ తర్వాత కాస్త దగ్గుముఖం పెట్టిన తర్వాత రాయలసీమలోకి అంటే వైఎస్ఆర్ జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో కూడా ఉండే అవకాశాలు సాయంత్ర సమయం అంటే మధ్యాహ్నంలో అక్కడక్కడ ఉన్నను సాయంత్ర సమయం కాస్త ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రేపటి వాతావరణం మనం గమనించినట్లయితే రాన్న రెండు మూడు రోజుల వరకు కూడా ఈ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది కానీ తెలంగాణలో అక్కడక్కడ మాత్రమే పడే అవకాశాలు కొన్ని జిల్లాల్లో మాత్రమే వసాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కాస్త ఉండే ఎక్కువగా ఉండే అవకాశాలు ఎందుకంటే మనకు అరేబియా సముద్రంలో అల్పపీడన ఏర్పాటు ఉంది అలాగే గాలు కూడా మనకు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి గంటకి ఇరవై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు ఈరోజు వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రా అలాగే చలి కూడా మనం పెరగడం గమనిస్తూనే ఉన్నాము అలాగే టెంపరేచర్ కూడా తగ్గుముఖం పడుతుంది క్రమేణా మంచు కూడా పెరగడం మనం గమనిస్తున్నాను మన ఎందుకంటే ఈ మంచు రానున్న రోజుల్లో ఇంకా కాస్త ఎక్కువ పెరిగే అవకాశం అలాగే టెంపరేచర్ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నవంబర్ డిసెంబర్లో ఇంకా మంచు పొగ ఎక్కువగా ఉండే అవకాశాలు గత సంవత్సరం మనం లంబసింగ్ గురించి కూడా విధంగా వీడియో కూడా ఒకటి చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా పొగ మంచు అత్యధికంగా మనం నిన్న గమనించిన తిరుపతి కొండ ఏకే ముందు ఫోటోలు కూడా పెట్టడం జరిగింది పొగ అనేది ఉండటం అలాగే మేఘాలు కూడా చాలా దగ్గరగా అంటే మన ప్రయాణించే శితం తప్పుడు చూస్తే ఉదయం ఆరు గంటల సమయం ఆరున్నర సమయం ఎల్లింటి సమయం గమనించినట్లయితే చాలా దగ్గరగా మేఘాలు అనేవి ఉండటం అలాగే తిరుపతిలో ఇప్పుడు వర్షాలు కొనసాగటం అనేది మనకు గత వారం నుంచి కూడా గమనిస్తున్న వర్షాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి అలాగే నెల్లూరు పరిసర ప్రాంతంలో కూడా మనకు అనేవి కొనసాగడం అక్కడక్కడ మాత్రమే ఉండటం గమనిస్తూనే ఉన్నాం ప్రకాశం జిల్లాలో కూడా ఈ మూడు జిల్లా మన గతంలో కూడా చెప్పడం జరిగింది చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలో రానున్న వారం వరకు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని మనం గత వారం రోజుల క్రితమే వీడియో చేసి చెప్పడం జరిగింది సాయంత్రం ఇంకా వివరంగా ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి అలాగే వర్షపాతం నమోదు టెంపరేచర్ గురించి అలాగే రాను రోజుల్లో అల్పపీడనం ప్రభావం ఎలా ఉంటుందో దాని గురించి వివరంగా సాయంత్రం సమయంలో ఒక వీడియో చేస్తాను అలాగే నిన్న వీడియో చేయలేకపోయాను కానీ ఈ రోజు నుంచే తప్పకుండా ఒంటి గంటకి అర్ధరా ఒంటి గంటకి తప్పకుండా వీడియో ఉండేటట్టుగా చూసుకున్న తప్పకుండా అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తాను ఈ రోజు మాత్రం తప్పకుండా అప్డేట్ అనేది అందిస్తూనే ఉండడానికి ప్రయత్నం అయితే చేస్తాను సాయంత్ర సమయంలో ఒక వీడియో చేసి అలాగే రాను రోజుల్లో మనకు ఇంకా వాతావరణంలో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడెప్పుడు వర్షాలు ఉంటాయి దాని గురించి కూడా మనం చెప్పడం జరిగింది ఆల్రెడీ మనకు నవంబర్ పది తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి ఎనిమిది తొమ్మిదిలో వరకు కొన్ని జిల్లాల్లో ఉంటాయి తర్వాత తొమ్మిది తర్వాత తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అల్పపీనం ఏర్పడినా మనకు రెండు మూడు రోజుల వరకు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత చాలా తగ్గుగా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ చూద్దాం మనకు అలా ఉంటుందనేది వాతావరణం గురించి కూడా వివరంగా సాయంత్రం సమయంలో ఒక వీడియో చేసి అప్డేట్ అనేది అందిస్తాను వీడియోని తప్ప తప్పకుండా చూడండి